तूर्पु गोदावरी जिला काकीनाड पट्टणंलोनी स्थानिक रामारावुपेटलो डॉक्टर वाईएसआर बैडमिंटन इंडोर स्टेडियम नु जिला इंचार्जी मंत्री धर्मान कृष्णदास प्रारंभिंचारु। आयनतो पाटु जिला मंत्रुलु कुरसाल कन्नबाबू, पिनिपे विश्वरूप, चेल्लुबोयिन वेणु, एंपी वंगगीत, एमएलए द्वारंपुडी चंद्रशेखर रेड्डी पाल्गोन्नारु। ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో 2 కోట్ల 90 లక్షల రూపాయలతో ఈ వుడెన్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం ను నిర్మించడం చాలా సంతోషకరమని తెలిపారు। స్మార్ట్ సిటీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు। वुडन कोर्ट शटल बैडमिंटन संबंधी चक्कर निर्माण जी अभी प्रारंभोत्सव सदर्भंग गौरव जिला कलेक्टर गारू सहचर मंत्रु कन्नबाबू गारू अलगे विश्वरूप गारू वेणुगारू मैडम एंपी मैडम गारू संबंध मेयर गारू इतर मुख्य प्रजाप्रति चंद्रशेखर सोदर चंद्रशेखर गारू इतर प्रजाप्रति अधिकार हृदयपूर्वक धन्यवाद चला सतोष मैं स्टेडियम निर्माण मंत्री स्पोर्ट्स डेवलपा की अत्यंत उपयोगक उ समाज में इन स्पोर्ट्स अत्यंत प्राधान्य रंग परमित वर के उ अदे स्पोर्ट्स अच्छे आर ओवर वर्ल्ड प्राधान्य संतरी अंश क्रीडल కనుక దాన్ని అవలోకన చేసే దిశగా ఈ స్మార్ట్ సిటీ నిధులతో సుమారు 3 కోట్ల 2.90 లక్షల నిధులతో ఈ వుడెన్ స్టేడియం ఇండోర్ స్టేడియం నిర్మాణం చాలా నాణ్యత ప్రమాణాలతో చక్కగా నిర్మాణం చేయబడింది। గౌరవ కలెక్టర్ గారు ఇతర మా ప్రజాప్రతినిధులు అందరూ సహాయ సహకారాలతో దీన్ని చక్కగా ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ డెవలప్ చేసేదానికి ఇతర ప్రధాన అంశాలు కూడా అభివృద్ధి దిశగా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్మాణం ఇవాళ ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం। అలాగే అది ఏంటది బోట్ యార్డ్ కూడా 6 కోట్ల రూపాయలు 7 కోట్ల నిధులతో అక్కడ కూడా నిర్మాణం జరిగింది। ఇప్పుడు తర్వాత అక్కడికి వెళ్తున్నాం స్మార్ట్ సిటీ నిధులతోనే మరి ఈ 10 సుమారు 10 కోట్ల రూపాయలు నిధులతో మరి ఇవేళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది। గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా క్రీడలు ఇతర అన్ని అంశాలు కూడా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం ప్రగతి పథంలో ఉండాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది। సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మరి ఈవేళ దేశంలోనే 3వ స్థానానికి పొందినటువంటి ముఖ్యమంత్రి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలిస్తున్నటువంటి వైను మీరు చూస్తున్నారు। మరి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో కేవలం 1.5 సంవత్సరంలోనే 3వ స్థానం వచ్చింది ఇంకొక 3.5 సంవత్సరాలు ఉంది గనుక ప్రథమ స్థానానికి వెళ్తాడని అందరూ ఆశిస్తున్నాం। సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా దేశంలో చాలా ముందు చూపుతో ప్రతి ఒక్క విషయాన్ని బట్టి అనర్గళంగా అవగాహన చేసుకొని ఈ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు అలాగే ఇతర అంశాలు కూడా ప్రాధాన్యత తీసుకొని అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యత అంశాలుగా విద్య వైద్యం అలాగే వ్యాపారం ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా చేస్తున్న అనేక ప్రయత్నాల్లో భాగంగా మరి ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతోంది। అలాగే ఇక్కడ ఈస్ట్ గోదావరి తీసుకుంటే మరి గౌరవ కలెక్టర్ గారు ఇతర ఉన్నతాధికారులు మా ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకొని అభివృద్ధి పథంలో నడపడం జరుగుతోంది। ఏదైనా జగన్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం డెఫినెట్గా ముందుంటుంది। అలాగే ఈస్ట్ గోదావరి సమర్థులైనటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులు ఉన్నారు అలాగే గౌరవ కలెక్టర్ గారు ఇతర అధికారులు కూడా ఉన్నతాధికారులు ఉన్నారు అందరం కలిసి ఒక మంచి టీంగా ఈ జిల్లా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ।